What's up guys, welcome back to Minecraft 1.17 Let's Play. So yes, ఈరోజైతే నేను మన హౌస్ నైతే బిల్డ్ అవ్వబోతున్నానన్నమాట. సో మ్యాచ్ అని చెప్పచ్చు, ప్రస్తుతానికైతే స్టెప్ స్టెప్లుగా చెప్పాను కదా. సో ఒకేసారి అయితే బిల్డ్ చేయను మొత్తం కూడా. సో కొంచెం కొంచెంగా బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఈరోజు మాత్రం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ నేను కుదిరినప్పుడు ఆఫ్లైన్లో బిల్డ్ చేసుకోవడం లేకపోతే ఎపిసోడ్లో బిల్డ్ చేయడం ఏదో ఒకటి చేస్తాను మొత్తానికి. సో ఈరోజు నేనైతే ఫినిష్ చేయబోయేది అదైతే కంప్లీట్ వర్షన్ అయితే కాదు. ఓకే, మన హౌస్ది లేకపోతే మ్యాచ్ ఉంది. సో ఈసారి మాత్రం నేను సెంటర్లో ఉండాలని చెప్పి చూస్తున్నాను బ్లాక్. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎప్పుడు కూడా సెంటర్ అయితే రెండు పెట్టుకుని వెళ్ళాం, సో టూ డోర్స్ లాగా. కాకపోతే ఈసారి మాత్రం ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూస్తే కనుక బీకాన్ అయితే సెంటర్లో పెట్టుకోలేకపోయాం. ఎందుకంటే మనకి రెండు బ్లాక్స్ అయితే సెంటర్గా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఈసారి అయితే అలా కాకుండా ఒకటే బ్లాక్ పెట్టుకుందాం. సో ఎప్పుడైనా బీకాన్ పెట్టుకోవాల్సి వస్తే మాత్రం సింగిల్గా ఇలా పెట్టి ఒకటైతే పెట్టుకోవచ్చు అన్నమాట. సో అందుకనే ఈసారి అయితే ఒకటే ఇదే సెంటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఇదే సెంటర్ అనుకుంటున్నా. మేబీ ఎస్ ఇదే అవ్వచ్చు. సర్లే, ముందైతే వీటిని ఇక్కడ నుంచి మూవ్ చేయాలబ్బా. అండ్ నేనైతే కొంచెం వరకు ఎంజాయ్మెంట్ కూడా చేశాను, బట్ ఎస్ పనికొచ్చి అయితే రాలేదు. ఎఫిషియన్సీ 4 ఒకటి వచ్చింది పికాక్స్కి, ఇది కాదు చెస్ట్లో ఉంది. బట్ దాన్ని మాత్రం అలగుంచేసి, ఎందుకంటే మనకి ఎఫిషియన్సీ 4 ఎఫిషియన్సీ 4కి వెళ్తే మనకి ఎఫిషియన్సీ 5 వస్తుంది కాబట్టి. సో ఫ్యూచర్లో పక్కా కలిపితే దాన్ని. అండ్ చూసారు కదా, డైమండ్ పికాక్స్ అయితే మనకి డ్యూరబిలిటీ అయితే కొంచెం పోయింది. ఎందుకంటే చాలా వరకు మైన్ చేశాను అబ్బా. మళ్ళీ చూపిస్తా చూడండి, ఇప్పుడు చూసారా 4107. సో డీప్ స్లేట్ వచ్చేసి నేనైతే మైన్ చేసింది. చెప్పాను కదా నాకు సరిపోతుంది అనే వర్క్ నేనైతే మైన్ చేస్తానని చెప్పేసి. ప్రస్తుతానికి అనిపిస్తుంది సరిపోద్దామని చెప్పేసి మన మ్యాషన్కి. ఓకే, మన వర్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాకపోతే దానికంటే ముందు మనమైతే పెన్సిల్ చేయాలన్నమాట. సో స్టిక్స్ అయితే ఎవరితో చేద్దాం మరి స్టిక్స్ని? సరిగ్గా లేనేలేవు కదా మన దగ్గర, పెన్సిల్ అయితే ఎక్కువ ఉండాలి దీనికోసం. ఓకే గైస్, మొత్తానికైతే కొన్ని స్టిక్స్ అయితే చేశాను. అండ్ ఆల్సో వుడ్ కూడా తీసుకుందాం. ఇప్పుడు వీటిని మొత్తం కూడా ప్లాన్స్గా మార్చేద్దాం. ఎందుకంటే మనకు ఇప్పుడు కావాలబ్బా ఫెన్స్. ఇలా పెడదామా, 16 16. ఓకే, ఎన్ని వస్తాయి? 48 సరిపోతాయి అబ్బా, 48 అయితే మనం. సో మిగతావన్నీ కూడా లోపల పెడద్దాం. ఇంకా చెస్ట్లు కూడా ఫుల్ అయిపోయింది చూసారా. అసలు అంత చెస్ట్లు మనం మార్చుకోవాలబ్బా, చెప్పాను కదా బిల్డ్ చేసిన తర్వాత మార్చుకోవాలి. మళ్ళీ చూడండి మొత్తం డీప్ సైట్ నిజంగా మర్చిపోద్ది. అందుకనే స్టాట్స్ ఎప్పటికప్పుడు చూపిస్తాను నేను, ఎందుకంటే ఒకేసారి అని చూస్తే మాత్రం డౌట్ రావచ్చు మీకు. సో అందుకనే అనమాట చూపించాను స్టాట్స్ మీకు. సో అండ్ ఆల్సో నాకైతే డైమండ్స్ కూడా దొరికినాయి. మైన్ చేసా 64 ఏమో వచ్చినాయి. తర్వాత అయితే నేను ఒక పిక్యాక్స్ ఒక యాక్స్ కూడా చేసుకున్నాను దీని దగ్గర నుంచి. నైస్. సో డైమండ్స్ అయితే ఇంకా పెద్దగా టార్గెట్ అయితే ఏమో అనుకోవట్లేదు అబ్బా ఈసారి, ఎందుకంటే ఎన్ని వచ్చినా సరే పక్కన పెట్టుకోవడం కదా. సో ఎటువంటి టార్గెట్స్ అయితే లేవు. కాకపోతే బిల్డ్ టార్గెట్స్ మాత్రం కొన్ని అయితే ఉన్నాయి చెప్పాను కదా. ఇప్పుడప్పుడు చెప్తున్నవి ఎందుకంటే చెప్తున్నా జరగట్లేదు కాబట్టి. కాకపోతే ఒకటి, నా ఓన్గా నేనైతే లష్ కేవ్స్ని బిల్డ్ చేసుకుంటాను అబ్బా. అది మాత్రం ముందే చెప్తున్నాను, ఎందుకంటే నా ఐడియాను ఇప్పుడు ఎవరైనా ఫారినర్లు బిల్డ్ చేశారనుకోండి, ఫారిన్ యూట్యూబర్స్, సో మళ్ళీ అక్కడ చేసిన మళ్ళీ ఎక్కడ చేశానని చెప్పేసి అనుకుంటారు. సో అందుకనే నా ఐడియాని అయితే ముందుగానే చెప్తున్నాను. సో లష్ కేవ్స్ని, నా ఓన్ లష్ కేవ్స్ని నేను చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి 1.17లో లష్ కేవ్స్ అయితే లేవు కాబట్టి, 1.18లో రాబోతున్నాయి, బట్ 1.17లో ఇప్పుడైతే లేవు కాబట్టి నా ఓన్గా లష్ కేవ్స్ అయితే చేసుకుంటా. సో ఆ బ్లాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని. సో ఇది మాత్రం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఫారిన్ యూట్యూబర్స్ ఎవరైనా చేయొచ్చు, సో లష్ కేవ్స్ నా ఓన్గా చేసుకున్నాను చెప్పేసి. తర్వాత సో ఆ తర్వాత నేను చేశాను అనుకోండి మళ్ళీ కాపీ అంటారు కొంతమంది. సో అందుకనే ముందుగానే చెప్తున్నాను. ఓకే ఓకే, ఈసారి అయితే ఫెన్స్ తీసుకుందాం. లష్ కేవ్స్కి మాత్రం చెప్పాను కదా టైం పడుతుంది కదా. ఓకే, ఎందుకంటే ఆ బ్లాక్స్ అన్ని కూడా నాకైతే రావాలన్నమాట. ఓకే, వీటిని ఎక్కడ మారుద్దాం? కౌస్ని అడ్డంగా ఉన్నాయి పక్క, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అడ్డంగానే ఉన్నాయి వచ్చేసి కౌస్ అయితే మనకి. ఓకే గాయ్స్, మొత్తానికైతే ముస్తానే ఒకటే మిగిలింది మరి ఇటు సైడ్. తప్పదు పాపా, తప్పదు. అరే మరి తప్పట్లేదు. ఓకే, ఈసారి దీన్ని అయితే మూవ్ చేద్దాం అటు సైడ్కి. తెగ సౌండ్ చేస్తున్నాయి బేబీ అయితే మాత్రం. పక్క వీటిని అయితే తర్వాత మార్చేస్తాయి ఈ ప్లేస్ నుంచి కూడా, ఎందుకంటే హౌస్ పక్కన ఎంత సౌండ్ ఉండడం నాకైతే ఇష్టం లేదు అసలు. కమాన్ లెగండి. ఎస్ థ్యాంక్ యూ. సో ఈసారి పెన్షన్ కూడా మొత్తం తీసేద్దాం. ఓకే, చాలా ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి అబ్బా అవి. యానిమల్ సౌండ్స్ని పర్టికులర్గా ఆఫ్ చేసి ఉంటే బాగుంది మైన్క్రాఫ్ట్లో. సో ఫెన్స్ గేట్స్ మాత్రం పెట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ లోపలికి తీసుకెళ్లే ఉద్దేశం అయితే నాకు లేదు కాబట్టి కౌస్ని. సో టెంపరీ మాత్రమే ఈరోజుకి, తర్వాత అవి మొత్తం తీసేసినా తీసేచ్చు లేకపోతే వాటి ప్లేస్ అయినా మార్చచ్చు నేను. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి చేస్తా. ఓకే, ఇక్కడ వరకు చాలు. సో స్లీపర్స్ వద్దాం మళ్ళీ. బెడ్ అక్కడ వదిలేశాను నేను. సో లాస్ట్ టైం మనకైతే ఆ సెటప్ మొత్తం కూడా ఇక్కడ ఉండేది, కాకపోతే ఇప్పుడైతే మూవ్ చేశాను ఎందుకంటే అక్కడ మనకి బేస్ అయితే రాబోతుంది కాబట్టి. సర్లే, స్లీపర్స్ మళ్ళీ మార్నింగ్ వెళ్దాం. ఓకే, మొత్తానికైతే మార్నింగ్ అయిపోయింది. సో ఈసారి అవసరమైన బ్లాక్స్ మొత్తం కూడా లోల్ పెట్టాలి అబ్బాయి, ఎందుకంటే చాలా అంటే చాలా కావాలి మనకైతే ఇన్వెంటరీ స్పేస్ వచ్చేసి. బ్రెడ్ ఉంచుకుందాం, టార్చ్లు అవసరమా? సర్లే ఉంచుకుందాం ఇది కూడా. అండ్ ఫార్చ్యూన్ 3 అయితే అవసరం లేదు, షీల్డ్ అవసరమే ఎందుకంటే ఏమైనా వస్తే మాత్రం ఫైట్ చేయడానికి వాటితో. షవల్ ఇంకా ఇది కూడా అవసరమే.
అంతే, ఇంకేమవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే అన్ని కూడా తీసుకోవాల్సింది అయితే డీప్ స్లేట్ మాత్రమే. ఫస్ట్ మొత్తం కూడా డీప్ స్లేట్ అండ్ ఆల్సో సమ్ టఫ్ కూడా. ఓకే టఫ్. ఇంకా ఇది కూడా తీసుకుందామా, బ్లాక్స్ చేసేద్దాం అండి. బ్లాక్ కింద అక్కడక్కడ పెడదాం, సో ఉంటే లుక్ బాగుంటుంది కదా. ఎస్, సో 17 టోటల్, 24 టోటల్. ఓకే ఇంకేమైనా ఉన్నాయా, ఎందుకంటే ఇంకో రెండు వస్తే మనకు ఇంకో బ్లాక్ వచ్చేస్తాయి, సో అప్పుడు మనకైతే 25 అవుతాయి. కాకపోతే దగ్గరలో ఏం లేవు, స్కాఫోల్డింగ్ చేసినంత స్ట్రింగ్ అయితే నా దగ్గర లేదు ప్రస్తుతానికి. సో ఈ రోజుకి మనం ఏదో ఒక బ్లాక్స్ పెట్టుకుంటూ వెళ్ళాల్సింది, హైట్ పెట్టుకుంటూ. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మనకు ఏదో దారి అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఇవి మాత్రం తీసుకున్నా. అండ్ స్టోన్ కట్టర్ ఎక్కడ పెట్టాను నేను, స్టోన్ కట్టర్ ఎస్ ఇక్కడ ఉందా, స్టోన్ కట్టర్ బయట ఉంది. సో దీన్ని కూడా తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే అక్కడ మనకి చేసే ఐడియాలు వస్తాయి కదా, మళ్ళీ ఇది మార్చాలి అది మార్చాలని చెప్పేసి. సో అందుకనే ముందైతే కావాల్సిన అన్ని బ్లాక్స్ కూడా చేసుకుని వెళ్ళొద్దు, ఎందుకంటే మళ్ళీ బ్లాక్స్ మార్చాల్సి వస్తే మాత్రం మనకైతే మళ్ళీ షార్టేజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఒకరికంటే ఫిల్ అయిపోయిన తర్వాత కట్ చేద్దాంలే. ఈరోజు మాత్రం బేస్ అట్లీస్ట్ బిల్డ్ చేయాల్సిందే కొంచెమైనా సరే. సో ఫస్ట్ అయితే మనం కాపర్తో ఫిల్ చేద్దామా దీన్ని. ఎస్ 1. సో ఇటు సైడ్ అయితే ఒక 4 బ్లాక్స్ తెద్దాం, 1 2 3 4. ఓకే ఇటు సైడ్ కూడా 4 బ్లాక్స్. ఓకే 1 2 3 4, 1 2 3 4, నైస్. సో ఈసారి మనకు కావాల్సింది అయితే టఫ్, 1 2 3 4 5. దీని మీద వచ్చేసి పెడదాం, ఆగండి. స్టోన్ కటర్, స్టోన్ కటర్ మీద జంప్ చేయొచ్చు నేను పెట్టి. ఎస్ థ్యాంక్ యూ. ఏవి చేద్దాం, ఇవి చేద్దాం ఆగండి. టైల్స్ అయితే చాలా బాగుంటాయి అసలు. సో ఇంకా చేద్దాం, ఎస్ ఇంకా చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే ఈసారి దీనికి సంబంధించిన స్లాబ్స్. ఓకే ఓకే మొత్తం 4 స్టాక్స్. ఇంకేమైనా చేయాలా, బ్లాక్స్ ఈ వాల్స్ చేద్దాం ఆగండి. కొన్ని 64 వస్తాయా వాల్స్ ఒకదానికి, కామెడీ సర్లే. అండ్ ఆల్సో ఈ బ్లాక్స్ కూడా కొన్ని చేద్దాం. ఇది మౌల్డే కదా బ్రిక్స్, ఎస్ ఇదే. అండ్ ఇది బాగుంది కదా, చాలా బాగుంది ఇది. ఒకసారి ఆగండి, ఇది చూడండి, చిసెల్డ్ డీప్ స్లేట్ అంట. దీన్ని కూడా ఎక్కడొక్కడ పెడదాం, ప్రస్తుతానికి అయితే వద్దు కానీ ఫ్యూచర్లో పెడదాం. ఓకే ఓకే నైస్. సో టాప్ వన్ అయితే ఇది ఈసారి, 1 2 3 4 5. ఓకే సో ఈసారి కిందకి డ్యామేజ్ అవుతుంది మరి, ఎందుకంటే హైట్ పెట్టాను కాబట్టి. 1 2 3 4 5. ఓకే సో సేమ్ ఈసారి ఇటు సైడ్ కూడా అంతే, 1 2 3 4 5. సో ఇది ఈసారి మళ్ళీ ఇటు సైడ్ అన్నమాట. సో క్రియేటివ్లోనే మొత్తం ప్లాన్ చేసుకున్నా, చెప్పాను కదా నాకైతే క్రియేటివ్ వరల్డ్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ బిల్డ్స్ సంబంధించి. సో దాంట్లో కొంచెం అయితే ప్రాక్టీస్ చేసా, అంటే ముందుగానే దాంట్లో ప్లాన్ చేసుకుంటా ఏదైనా బిల్డ్ చేసే ముందు అక్కడ. ఎస్ ఎందుకంటే యాక్యురేట్గా రావాలి కదా మంచి బేస్, అది కూడా లెట్స్ ప్లే తర్వాత. లెట్స్ ప్లే అంటే ఆ మాత్రం ఆ రేంజ్లో ఉండాలన్నమాట మ్యాన్షన్, అంటే మన హౌస్. సో అందుకనే ముందుగానే కొంచెం ప్రాక్టీస్ అయితే చేసాను అన్నమాట, అంటే ప్లాన్ చేసాం ముందు. సో ఈసారి ఇటు సైడ్ వెళ్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే ఎవరైతే జాంబీ సౌండ్ వస్తుంది నాకు, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే సో ఈసారి కనెక్ట్ చేసేద్దాం రెండింటిని. ఎవరది కేవలం ఉంటున్నారు అబ్బా మొత్తానికి, లేకపోతే అక్కడ ఫిల్ చేశాను కదా మొత్తానికి, ఇదైతే కొంచెం బాగా ఫిల్ చేశాను ఖచ్చితంగా. ఇక్కడ నుంచి సౌండ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళైతే నన్ను. ఇక్కడ కూడా అంతే మళ్ళీ, 3 4 5 6 7 8 9 10 11 11. ఎందుకంటే మనకి 10 ఉంటుంది, కాకపోతే 11th బ్లాక్లో మనకి పిల్లర్ లాగా అయితే వస్తుంది అన్నమాట. సో లోపల చూసుకుంటే మనకి 10 బ్లాక్స్ ఏరియా ఉంటుంది. ఓకే ఎస్, సో ఎఫిషియన్సీ పికాక్స్ రావడం మనకైతే మంచి పని అయిందబ్బా. డీప్ సెట్ అయితే ఇంకా ఫాస్ట్గా మైన్ చేయగలుగుతుంది, దానివల్ల చాలా మంచి పని అయింది వచ్చి. ఫినిష్డ్, ఓ అయిపోయింది ఎక్కడతో, 1 2 3 4 5. సో క్యాల్సైట్, క్యాల్సైట్ దొరికితే మాత్రం ఇంకా బాగుంటుంది అబ్బా అది, ఎందుకంటే వైట్ కలర్లో ఉంటుంది. కాకపోతే మనకి ముందు జియోడ్ దొరకాలి కదా, ఎంతెస్ట్ జియోడ్. సో చూద్దాం, నేనైతే వెతుకుతూనే ఉంటా. సో ఎక్కడ పడితే అక్కడ మేము చేస్తాం ఇంకా జియోడ్ కోసం, ఎందుకంటే నేను చూడాలబ్బా దాన్ని. ఆ సౌండ్ ఇదంతా కూడా చాలా 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 బాగుంటుంది. సో మన మ్యాషన్ ఫేసింగ్ వచ్చి ఇటు సైడ్ ఉంది కదా. ఓకే సో ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్తాం, ఎందుకంటే మనకి ఈస్ట్ ఇట్ అనమాట. సో సూర్యుడు ఇలా వస్తాడు అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా చూస్తే మామూలుగా ఉండదు. సో అందుకనే ఇదే ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇలాగే సేమ్ అటు సైడ్ కూడా వస్తుంది, అది మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఓకే ఇప్పుడు చెప్తే ఏమర్థం కాదు మీకు, ఎందుకంటే ఆ ప్లాన్ నా మైండ్లోనే ఉంది కాబట్టి. ఓకే సో ఎప్పట్లాగానే మళ్ళీ స్లాబ్స్ అయితే పెడతాను నా స్టైలు.
ఎందుకంటే మనం బ్లాక్స్ లా మామూలుగా బిల్డ్ చేసుకున్నాం ఒక అగ్గిపెట్టలాగా దానికైతే లుక్ తీసుకొస్తుంది ఇలా స్లాబ్స్ పెట్టడం వల్ల అండ్ నాకైతే మాత్రం పర్సనల్ గా చాలా 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 ఇష్టం ఈ లుక్ ఓకే సో ఇది పెట్టిన తర్వాత కన్ఫర్మ్ అవుదాం ఓకే చేయాలొద్దని చెప్పేసి సో అప్ప చూసారా జస్ట్ మనకి ఇచ్చోండి ఎలా ఉంది ఇచ్చోండి ఎలా ఉంది జస్ట్ ఒక స్లాబ్ పెట్టడం వల్ల అంత లుక్ అన్నమాట ఈసారి ఇక్కడ కూడా అంతే మరి కింద కూడా పెడితే బాగుంటుంది ఓ ఇది తీసేచ్చు యాక్చువల్లీ మనం ఎస్ బ్లాక్ ఓకే డట్ నైస్ ఇది కూడా తీసేచ్చు ఇటు సైడ్ ఇవెంట్ పెట్టానంటే మనకి ఆక్సిడైజ్ అవుతాయి కదా కొంచెం ఏదో హిస్టరీ ఉన్నట్టు ఉంటుంది అంటే ఎప్పటి నుంచి ఉన్నట్టు ఓకే ఇటు సైడ్ కూడా ఫిల్ చేస్తా కింద ఫస్ట్ ఫస్ట్ అయితే ఇలాగా ఫిల్ చేస్తున్నంత ఫ్రంట్ మాత్రమే ఎందుకంటే ఇటు సైడ్ మళ్ళీ ఏం పెడతానో తెలియదు కదా నాకు సో అందుకని సో ఇటు సైడ్ కూడా మొత్తం స్లాబ్స్తో ఫిల్ చేసేద్దాం మళ్ళీ సో ఈ స్లాబ్స్ లుక్ అయితే మాత్రం బాగుంటుందబ్బా అంటే మీరు బాక్స్లో బిల్డ్ చేసుకున్న హౌస్ని దానికి టాప్ లేయర్ ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది అంటే మీకు నార్మల్గా కనబడదానికంటే కూడా చాలా 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 బాగుంటుంది ఓకే నైస్ బాగుంది ఈసారి వచ్చేసి 1 2 3 4 ఇలా ఎందుకు పెట్టాను తర్వాత మీకు చెప్తాను ఓకే ఎందుకంటే ఇప్పుడు చెప్పిన సరే అర్థం కదా మీకు 4 ఓకే సూపర్గా ఉంది ఇప్పుడు కదా కాకపోతే అయిపోయింది అనుకోకండి ఇంకా చాలా ఉంది అబ్బ పని ఇప్పుడు అప్పుడే ఏదేం కాదు ఇది ఎలా కనెక్ట్ చేద్దాం దీన్ని ప్రస్తుతానికి అయితే మనం టెంపరీగా పైకి వెళ్ళడానికి వే అయితే పెట్టుకోవాలబ్బా టెంపరీ మాత్రం ఓకే ఎస్ ఎందుకంటే మన దగ్గర ఏం లేవు సరిగ్గా ఎస్ వచ్చేసాం పైకి ఈసారి ఎలా కనెక్ట్ చేద్దాం దీన్ని సో ఇక్కడ నుంచి అలాగో మనకైతే స్టేర్స్ ఫినిష్ అవుతాయి కాబట్టి స్లాబ్స్తో ఫిల్ చేసేద్దాం దీన్ని కూడా ఈ స్లాబ్స్ అంటే మనకి ఓకే సో ఇది కూడా ఫిల్ చేస్తాను సో ఈ డిస్ప్లేట్లో మనకైతే టైల్స్ ఉన్నాయి కదా అదైతే నాకు మోస్ట్ ఫేవరెట్ అన్నమాట ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్లో చూసుకుంటే బ్లాక్ సెషన్లో అంత బాగుంది నిజంగా ఎస్ కరెక్ట్గానే కనెక్ట్ చేశాను ఈసారి వచ్చేసి వీటిని వాడదాం కాబుల్ డిస్ప్లేట్ 1 2 ఓకే ఇటు సైడ్ నుంచి వద్దబ్బా ఎందుకంటే మనకి ఎడ్జ్లో వేరే రావాలి అరే యాక్స్తో చేస్తున్నాను నేను కామెడీ ఓకే ఇది ఎలాగో మనకి నార్మల్దే కాబట్టి ఇది ఎలాగో వదిలేద్దాం ప్రస్తుతానికి ఇక్కడ ఫుల్ బ్లాక్స్ పెట్టుకుంటే మంచిది చివరి వరకు 1 2 3 4 5 ఓకే ఈసారి మొత్తం ఇలాగా ఓకే మొత్తానికి అయితే ఫిల్ చేస్తాను నైట్ అయిపోతుందబ్బా ఈ మధ్యలో ఈసారి కాబుల్ డిస్ప్లేట్ అన్నమాట ఇది జస్ట్ మనకి బయట ఉండడానికి మాత్రమే ఓకే ఇదేం రూమ్ కాదు జస్ట్ మనకి తిరగడానికి కొంచెం లేకపోతే లుక్ చూడడానికి అంతే ఓకే మొత్తానికైతే మార్నింగ్ అయిపోయింది ఈసారి ఇటు సైడ్ కూడా ఫినిష్ చేసేద్దాం సో మొత్తం బిల్డ్ చేసే వరకు మీకు అయితే ఒక ఐడియా రాదు కదా ఓకే సో దీన్ని చూసి ఏమి కన్ఫర్మ్ అయిపోకండి ఇంకా చెప్పాను కదా చాలా స్టెప్లు అయితే ఉన్నాయి దీనికి మొత్తం మన మ్యాచ్ని ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది కొంచెం కదా చాలానే పట్టచ్చు మేబీ స్టెప్ బై స్టెప్ నాకు అవసరమైనప్పుడు ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్తా దీన్ని వచ్చేసి అంతే ఈసారి వాల్స్ కూడా తీసుకున్నాం కదా వాల్స్ని ఓ ఇవి కూడా తీసుకున్నాం కదా మనం నైస్ కాకపోతే స్లాబ్స్ సరిపోతాయి అబ్బా దీనికి మళ్ళీ ఫుల్ బ్లాక్స్ పెట్టి వేస్ట్ చేయాలని చెప్పేసి అనుకోవట్లే ఓకే స్లాబ్స్ అయితే ఇద్దాం అయితే ఏ స్లాబ్స్ దీని స్లాబ్స్ కావాలి మనకి ఎస్ ఈసారి ఫిల్ చేసేద్దాం ఇది కూడా ఎందుకంటే స్లాబ్స్ సరిపోతాయి అబ్బా మనకి టాప్ లేరు కదా కావాలి అలాగో కింద ఇంకా ఫిక్స్ అవ్వాలని నేను ఏం పెట్టాలని చెప్పేసి ఒకవేళ ఎప్పుడైనా ఫిక్స్ అయితే మాత్రం మళ్ళీ స్లాబ్స్ అయితే ఫిల్ చేసేస్తాను అప్పుడు మనకి ఫుల్ బ్లాక్ కింద అయితే అయిపోతుంది మ్యాక్స్ ఏమి బిల్డ్ చేయాలని చెప్పేసి అనుకోవట్లే కింద అయితే ఏదైనా యానిమల్స్ పెట్టాలనుకుంటున్నాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అది కూడా నా పెట్స్ ఉంటే కనుక ప్రస్తుతానికైతే యాక్స్లాట్లో ఒకటి ఉంది నేమ్ ట్యాగ్ కావాలబ్బా నాకు సో విలేజెస్ దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రేడింగ్ అయితే చేయాలి నేను సో లేకపోతే ఒక విలేజ్ నేను తీసుకురావాలి తీసుకురావడం అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే దగ్గరలోనే కదా ఉంది విలేజ్ జస్ట్ ఒక కొంచెం ఒక 2 మినిట్స్ జర్నీ కూడా ఉండదేమో మనకు వచ్చేసి విలేజ్ అయితే సో ఇక్కడి వరకు తీసుకురావడం అయితే వేస్ట్ మేబీ అక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చామని ఫ్యూచర్లో ఓకే ఈసారి వచ్చేసి ఎలాగైతే మొత్తం వాల్స్ చివరిదాన్ని వదిలేస్తున్నాం ఓకే ఎందుకంటే ఇది మనకి జస్ట్ కొంచెం బయటకు వచ్చినట్టు ఉండాలంతే ఒక స్లాబ్ కింద ఇది కూడా అంతే ఇక్కడతో వదిలేద్దాం ఈ వాల్స్ మొత్తం కూడా బాగున్నాయి అబ్బా వాల్స్ అని కదా మొత్తం డీప్ స్లేట్ బ్లాక్స్ అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే అన్నిటికంటే నచ్చింది మాత్రం ఇది అండ్ ఆల్సో చిజల్డ్ కూడా ఒక ఫేస్లో ఉంది కదా బ్లాక్ అది కూడా చాలా బాగుంది నైస్ ఇలా వదిలేద్దాం ఇంకొకే ఇంకేమీ ఎక్స్పెండ్ చేయొద్దు సో ఇటు సైడ్ కూడా అలాగే మళ్ళీ స్లాబ్స్తో ఫిల్ చేసేద్దాం ఓకే గైస్ మొత్తానికైతే మళ్ళీ సేమ్ అదే లుక్ లాగేసాను ఇటు సైడ్ కూడా చూసారు కదా సేమ్ టు సేమ్ ఇది జస్ట్ మనం అయితే బయట చూడడానికి చెప్పాను కదా సన్ రైజ్ అలా అవుతుంటే చూస్తుంటే మామూలుగా ఉండదు లుక్ ఎస్ సో ఈసారి కిందకి వెళ్ళడానికి అయితే స్టేర్స్ చేసుకుందాం సో ఇవి కాదు ఓకే ఇది జస్ట్ టెంపరీ మాత్రమే
ఈసారి ఒరిజినల్ పెడదాం. స్టేస్ ఏం పెడదాం ఎందుకు? ఓకే, కింద బ్లాక్స్ ఏంటివి? డీప్ స్లేట్ ఆ డీప్ స్లేట్ కాబల్ డీప్ స్లేట్. ఓకే, అండ్ అటు సైడ్ అయితే వెళ్ళాను గైస్, ఒక స్కై బ్లాక్ ఉంది. అంటే మన స్కై బ్లాక్లో ఉండదు కదా ఫ్లోటింగ్ ల్యాండ్ లాగా ఉండి, దాని మీద రెండు ట్రీస్ ఉన్నాయి. చూస్తే నాకైతే స్కై బ్లాక్ గుర్తొచ్చింది. ఎస్, నిజంగా ఇది ఒక వియర్డ్ సీడ్ అబ్బా నిజంగా. ఎందుకంటే స్పాన్ ఎక్కడ ఉంది? చుట్టుపక్కల ఏమో మౌంటైన్స్, మధ్యలో ప్లెయిన్స్, అండ్ ఆల్సో ఇటు సైడ్ కూడా మౌంటైన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ తక్కువ కొంచెం మౌంటైన్స్ అయితే. ఓకే, సో ఈసారి వాటర్లో పెడితే బాగుంటుందేమో కదా. ఇది సెంటర్ బ్లాక్, సో తీసేద్దాం. ఆగండి, ఎక్కడితో ఎండ్ అవుతుంది? ఇది ఇక్కడితో ఎండ్ అవుతుంది కాబట్టి ఇదన్న సెంటర్. ఎస్, ఇక్కడతోనే ఎండ్ అవుతుంది. ఇది కూడా తీసేద్దాం. ఇక్కడ స్టోన్ కట్టర్ తీద్దాం. ఆగండి ఇప్పుడు. సో స్టోన్ కట్టర్ అయితే ఇన్వెంటర్ లోపల పెట్టుకుందాం, అంటే మనకి ఈ స్లాట్లో, ఎందుకంటే చాలా అంటే చాలా పని ఉంది వాటితో. ఇవి తీద్దామా లేకపోతే ఇవి తీద్దామా? చిజల్ డిస్ప్లేట్ చూడడానికి లుక్ అయితే బాగానే ఉంది, కాకపోతే పక్క పక్కన పెడితే బాగోదబ్బా వీటిని. సింగిల్ సింగిల్గా పెడితేనే బాగుంటుంది. సో 64 బ్లాక్ ఆఫ్ డీప్ స్లేట్ అయితే వేస్ట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే దీని అయితే ఇప్పుడు దేనికి వాడదలుచుకోవట్లేదు. బాగుంది బ్లాక్, కాకపోతే పక్క పక్కన పెట్టడానికి మాత్రం బాగోదు. వేరే చూద్దాం, పాలిష్డ్ ఏదో ఉంటుంది. ఎస్, ఇదే 64 సరిపోతాయిలే మేబీ. 1 2 షవల్ ఉంది కదా నాకు, అలాగే ఎఫిషియన్సీ అయితే లేదు, సో భయపడాల్సిన అవసరం లేదు దీనికోసం. షవల్స్కి ఎఫిషియన్సీ ఒక్కోసారి ప్లస్ ఒక్కోసారి మైనస్ అబ్బా, ఎందుకంటే ఒక్కోసారి అయితే మనకి కావాల్సినది వెంటనే పోతాయి, ఒక్కోసారి అయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ పోతాయి. సో షవల్స్తో కొంచెం డేంజర్. ఓకే గైస్, మొత్తానికి నాకు కావాల్సిన ఏరియా అయితే తీస్తాను, అండ్ ఆల్సో ఇంకో బ్లాక్ కూడా తీస్తున్నా, ఎందుకంటే కింద టఫ్ పెడితే బాగుంటుంది దీనికి. ఎలాగో వాటర్ వస్తుంది కదా దీని మీద, టఫ్ పెడితే బాగుంటుంది. కొంచెం 7 ఉన్నాయి అంటే మనకి ఇంకా కావాలైతే, లేకపోతే ఒక చెస్ట్నే తీసుకొచ్చేద్దాం సింపుల్గా. చేసుకుంటే బెటర్ ఏమో. దేంట్లో ఉందమ్మా టఫ్? దేంట్లో ఉంది, సరిపోవచ్చు మాత్రం టఫ్. సర్లే, 1.5 స్టాగర్ తీసుకుంటాను. ఎస్, ఈ కౌసిన్ మాత్రం ఏదో ఒకటి చేయాలబ్బా, ఎందుకంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్లేస్ మార్చేస్తా. ఓకే, వాటిది ఫ్యూచర్లో ఈ ఎపిసోడ్కి మాత్రమే మీకు అవి అక్కడైతే కనిపించేవి, తర్వాత పక్క మార్చేస్తా. ఓకే, టఫ్ మళ్ళీ ఇటు సైడ్. టఫ్ కూడా బాగుందబ్బా బ్లాక్ అయితే మాత్రం, అంటే ఎస్ పీట్ అంత బాగలేదు, డిస్ప్లే అంత చూస్తుంటే బాగలేదు, కానీ టెక్చర్ మాత్రం బాగుంది దీన్ని. సో ఇలాంటి వాల్స్కి ఇలాంటి వాటికి అయితే వాల్కి వచ్చి దీన్ని చూసారా, ఇది పెట్టడం వల్ల మొత్తం దీనికే లుక్ వచ్చేసింది. యాక్చువల్గా అయితే ముందు నేను అనుకున్నానంటే, సో ఇదే బ్లాక్స్ని ఇక్కడ కూడా వాడద్దాం అనుకున్నా పిల్లర్స్ కింద, కాకపోతే ఇవైతే చాలా బాగుంది లుక్. క్యాల్సైట్ అయితే అదిరిపోద్ది అబ్బా నిజంగా, వైట్ కలర్లో లైట్గా అక్కడక్కడ గ్రే టెక్చర్ కింద ఉంటుంది, లైన్స్ వచ్చి కుమ్మేద్ది అంతే. ఈసారి మనం అయితే ఫస్ట్ టైం చేసుకోబోతున్నాం ఇంటర్నెట్ వాటర్ సోర్స్ని. పక్కన ఉందనుకోండి చాలా వాటర్, కాకపోతే ఇంటర్నెట్ ఉంటే బెటర్ మనకి, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. ఓకే, బకెట్స్ ఇంకా చేసుకుంటే బెటర్ అమ్మ, మనం అవసరం లేదులే ఇప్పటికే, ఐరన్ కొంచెం తక్కువ వాడాలనుకుంటున్నా. ఎస్ గైస్, నేను ఈ ట్రిక్ అయితే మర్చిపోయా, మొత్తానికి ఫామ్స్ లేదా వాడి కొన్నిది. సో ఇక్కడెక్కడే తీసి మార్చి ఉన్నమాట, సో అది ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. మళ్ళీ చూసారా, ఇక్కడ పెట్టాను మళ్ళీ ఇక్కడ పెడతా, ఇక్కడ తీసిన మళ్ళీ ఇక్కడ పెడతా, ఆవిడ మధ్యలో మనకి ఇంటర్నెట్ అయిపోద్ది అన్నమాట. నైస్, మొత్తానికి బకెట్ చేసుకున్న బాగా తప్పిందబ్బా. ఇది ఇటు సైడ్ తిరగాలనుకుంటా వాటరు, చిన్న మిస్టేక్ అయితే జరిగిపోయింది గాయస్. అదేంటంటే మనకు వాటర్ రావాల్సింది ఇక్కడ కాదు, ఈ ప్లేస్లో మనకైతే బ్లాక్స్ రావాలి. ఓకే, ఎస్, వాటర్ రావాల్సింది అయితే దీని పక్కన, దీనిపైన ఇది కూడా పెట్టేసాను అమ్మా టఫ్. సర్లే, దీన్ని ఎలాగ తీస్తాం కదా అప్పుడే దాన్ని కూడా తీస్తాంలే. ఓకే గైస్, మొత్తానికి అయితే పెట్టేశాను, మళ్ళీ నైట్ అయిపోతుంది, ఇంకా అవలదా? సర్లే, ఈలో పైన ఇంటర్నెట్ వాటర్ సోర్స్ని క్రియేట్ చేసుకుంటాను ఒకటి, ఇంకొకటి వచ్చేస్తే ఇంకా పని చేసుకోవచ్చు. ఓకే, రాంగ్ ప్లేస్మెంట్, సారీ, దీని పక్కన పెట్టాలి. ఎస్, ఈసారి ఇంటర్నెట్ రెడీ, వాటర్ చేసేస్తున్నా ప్రస్తుతానికి. ఈలోపు వామో స్కెల్టన్స్ వస్తాయి, మళ్ళీ వద్దులే స్లీప్ వేసేద్దాం. ఈసారి మాత్రం మొత్తం వర్క్ అయితే ఆగొడేస్తా. ఓకే, సో మొత్తానికి అయితే వాటర్ కూడా రెడీ, అవసరంగా ఉంది కదా, మామూలుగా ఉండదు మరి మనం ప్లాన్ చేస్తే. సో చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది, సో అందుకనే నేనైతే ముందుగా ప్లాన్ చేసుకునేది క్రియేటివ్ వరల్డ్లో. ఈసారి స్టేర్స్ కావాలి మనకి, స్టేర్స్ కూడా ఏం చేసుకోవాలి అసలు నాకైతే ఇంకా డౌటే వాటి మీద, ఇవే చేసుకుందాం. ఓకే, 64 ఉన్నాయి, సరిపోవచ్చు ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఈ కింద నుంచి అనుకుంటా వచ్చేది, ఇదేనా సెంటర్? ఎస్, సెంటర్ అయితే ఇదే. ఓకే, సో ఈసారి స్టేర్స్ని లాగదాం.
సో టెంపరరీగా ఇలా పెడతాను ఎందుకంటే దీని మీద స్టేర్స్ పెట్టాలి కాబట్టి అలాగో ఓకే అంతే ఇంకా స్టేర్స్ అయితే వెళ్ళిపోతాయి దీని మీదకి నైస్ సో టెంపరరీగా పెట్టిన వాటిని అయితే తీసేద్దాం వీటి నుంచి వేద్దాంలే బాగానే ఉంది కదా ఇలాగా బాగానే ఉంది ఏంటి ఇది రాంగ్ వచ్చిందా లేకపోతే ఇంకొక బ్లాక్ పెట్టాలి నేను ఇంకొక బ్లాక్ పెట్టాలబ్బా ఎస్ ఇలా పెట్టాలి ఇంకొకటి ఇప్పుడు ఫినిష్ అయింది మనకి నైస్ చూసారా చాలా బాగుంది బ్లాక్ అంటే మనకి మరీ ఇవి ఉంటాయి కదా బ్లాక్ స్టోన్ మరీ అంత డార్క్గా కూడా లేదు ఏంటి తేడా వచ్చింది అక్కడ స్లాబ్ వల్ల స్లాబ్ వల్ల తేడా వచ్చింది కానీ ఇక్కడ స్టార్ట్ అవ్వాలబ్బా మనకి సరే అలాగే ప్లాన్ చేద్దాం ఓకే గైస్ మొత్తానికి అయితే ఫినిష్ చేసా కొంచెం మిస్టేక్ అయింది తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసేద్దాన్ని ఎందుకంటే కొంచెం ముందుకు వచ్చేసింది అంతే అంటే వెనక్కి వచ్చింది అనుకుంటా ఎస్ సో ఇప్పుడు కొంచెం హ్యాపీ నేను కాకపోతే వాల్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది ఇలాగా ఓ అయిపోయినాయి ఇంకా కరెక్ట్గా నైస్ అబ్బా చూడడానికి అయితే బాగుంది కాకపోతే పక్కన ఇంకా పెడితే బాగుంటుందేమని చెప్పేసి అనుకుంటున్నా పెట్టేద్దాం అది కూడా సో ఈసారి ఏ వాల్స్ తెద్దాం దీనికి ఎలాగో వాల్స్ ఉండవు సో ఆ టైప్ వాల్స్ ఇది బాగుంటుంది కానీ అస్సలు మ్యాచ్ అవ్వదు దానికి దీనికి సో ఈ వాల్స్ తీసేద్దాం మళ్ళీ వాల్స్ మీద జంప్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచే కానిచ్చేద్దాం మొత్తం ఎక్కడి వరకు వస్తుంది ఇది ఇక్కడ వరకు వస్తుంది సో వీళ్ళని అయితే ఎలాగ పెట్టేస్తాను ఓకే సో సేమ్ అటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఇక్కడతో కదా ఎండ్ అయ్యేది అది ఓకే బాగుంటుంది అబ్బా చాలా బాగుంటుంది ఈ మ్యాచ్ని వచ్చేసి లుక్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పాను కదా ఫుల్గా అయితే మనకు ఇప్పుడప్పుడే కంప్లీట్ అవ్వదు బట్ ఇప్పుడు మనకి ఫుల్గా కంప్లీట్ అవ్వకపోయినా మీకు నచ్చేస్తుంది అంత బాగుంటుంది ఇది ఓకే సో ఈసారి స్టెప్ బై స్టెప్ పైకి అయితే వేసుకుంటూ వెళ్ళిపోతాం నైస్ కంప్లీటెడ్ ఈసారి ఇటు సైడ్ అంతే సరిపోయింది బాగుంది కదా లుక్ ఇప్పుడు కొంచెం సాలిడ్గా ఉంది రాక్ సాలిడ్ ఎస్ సో ఇక్కడైతే కలిపేద్దాం ఇంకా ఇప్పుడు ఇంకా బాగుంది నైస్ హూ సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకా పెద్దది ఇది జస్ట్ కింద మాత్రం గేస్ ఓకే సో కింద అయితే నేను ఎటువంటి హౌస్ అయితే బిల్డ్ చేసుకోను దీనిపైన బిల్డ్ చేసేది సో ఇప్పుడు ఆ స్టెప్లోకి వెళ్దాం మనం సో ఫస్ట్ అయితే పిల్లర్స్ ఎప్పటిలాగానే 2, 3, 4, 5 అండ్ టాప్ లేయర్ వచ్చేసి మనం ఎప్పటిలాగానే దీనే యూస్ చేద్దాం ఇది ఎలా ఉంటుంది టాప్ లేయర్ యూస్ చేస్తే కానీ ఎలాగో స్లాబ్లతో కొంచెం మూసేస్తాం కదా సగం వరకు సో ఇదైతే వేస్ట్ నన్ను అడిగితే ఓకే సో ఈసారి మొత్తం చివరి వరకు వెళ్ళిపోదాం ఇలాగా ఇంకొకటి ఎక్స్ట్రా కింద అయితే పెట్టేశాను రెండు పోనీయే సరే సరిపోయింది ఇంకా దూకేయాల్సిందే తప్పదు మరి ఇక్కడ ఇంకొక బ్లాక్ ఓ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదబ్బా ఎందుకంటే మనం ఇది ఖాళీగానే ఉండాలని చెప్పేసి అనుకున్నాంగా పోయింది నైస్ ఒకసారి కిందకు వెళ్ళి చూసేసి కన్ఫర్మ్ చేసుకుందాం లుక్ ఎలా ఉందో కామా ఇంకా దూరం వెళ్ళాలి నేను చూడాలంటే సరిపోద్ది ఓకే దీనికి నేను ఫోటో తీయాలంటే అక్కడికి వెళ్ళి బ్లాక్స్ పెట్టుకోవాలి నేను తమ్మైల్కి ఈసారి మళ్ళీ స్టోన్ కట్టర్తో పనిపడింది ఒక 2 స్టాక్స్ ఏమో చేసుకుందాం పనికి వస్తాయి ఓకే నైస్ సో కొంచెం టైమ్లెస్ పార్టే ఉంటుంది ఎందుకంటే మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొడుతుంది ఈసారి అయితే ఇటు సైడ్ చూద్దాం ఇంకా ఎలాగో బ్లాక్స్ సైజ్ చేసుకున్నాం కదా హూ సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓకే ఇది కూడా మనకైతే 10 బ్లాక్స్ లోపల ఉంటుందన్నమాట సో 10 వచ్చిందా లేకపోతే కన్ఫర్మ్ చేసుకుందాం ఆగండి ముందు అటు సైడ్ కూడా సేమ్ బిల్డ్ చేస్తే తెలిసిపోద్ది 1 దీని మీద జంప్ చేద్దాం అండి సరే ఎస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓకే సో ఈసారి ఇటు సైడ్ వద్దాం ఎస్ వచ్చేసిందబ్బా ఓకే మొత్తానికైతే కనెక్ట్ చేసేస్తాం మళ్ళీ ఈసారి మళ్ళీ ఇది 1, 2, 3, 4, 5 టాప్ బ్లాక్ మళ్ళీ ఇది ఈసారి కనెక్ట్ చేయడం మొత్తం అన్నిటి పోల్స్ని ఓకే గైస్ ఈసారి అయితే మనకి స్లాబ్స్ సో కింద పక్కన పెట్టాం కదా సో అలాగే దీనికి కూడా ఎందుకంటే లుక్ తీసుకొచ్చేద్దాం ఇంకా ఎలాంటి దానికైనా ఓకే
సో మొత్తానికి అయితే అయిపోయింది. కాకపోతే వెనకాల మాత్రం పెట్టలేదు ఈ స్లాబ్స్, ఎందుకంటే చెప్పాను కదా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి. సో దానికని మళ్ళీ తీయాలన్నమాట నేను. సో అందుకనే వెనక మాత్రం పెట్టలేదు ప్రస్తుతానికి. ఈసారి లాంతన్స్ చేసుకోవాలబ్బా, ఎందుకంటే అదే పెద్ద లుక్, అది మాత్రం లాస్ట్లో పెడతా. ఓకే, ఎందుకంటే లాంతన్స్ వల్ల ఎంత లుక్ వచ్చిందో మీకు తెలియాలి కదా. ఓకే, మొత్తానికి మీ వీడియో ఎంత తెలియదు కానీ నాకైతే ఇక్కడ 43 మినిట్స్ ఉంది. చెప్పాను కదా ఇలాంటి బిల్డ్స్ చేసినప్పుడు అయితే మామూలుగా ఉంది నాకు టైము. ఎస్, సో 2 డేస్కి ఒకసారి పెడతాను కాబట్టి కొంచెం టైం అయితే దొరుకుతుంది మంచి కంటెంట్ చేయడానికి మైన్క్రాఫ్ట్లో. సో అదే మంచిది, అదే కంటిన్యూ అవుదాం ఇంకా. అండ్ ఇక్కడైతే పిల్లర్ పెట్ట మర్చిపోయా. ఎస్, సో దేంతో ఫిల్ చేద్దాం వాల్స్ని? ఈ బ్లాక్స్ బాగానే ఉంటాయి ఫిల్ చేయడానికి, లేకపోతే ఇవైనా బాగానే ఉంటాయి. నో, ఇవి వద్దులే. దీనికి కూడా సేమ్. సో చివర్లను అయితే పెట్టాలన్నమాట ఒక స్లాబ్. నైస్. ఈసారి మళ్ళీ అటు సైడ్ కూడా అంతే, ఎందుకంటే వీటికి హ్యాంగ్ చేస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ పోద్ది, మొత్తం పోద్ది అది చూడండి. ఓకే, అరే ఓకే, దీన్ని పెట్టాను నేను స్టైర్ని. ఎస్, ఇంకొకటి ఇక్కడ జంప్, ఇంకొకటి ఫైనల్గా ఇక్కడ చాలు. సో గైస్, ఇప్పుడు వచ్చిన అయితే శాండ్ తీసుకోలేదు, తీసుకున్న దాన్ని అయితే గ్లాస్గా కన్వర్ట్ చేయలేదు. సో కొంచెం శాండ్ తీసుకుని గ్లాస్గా కన్వర్ట్ చేస్తాను. ఓకే గైస్, ఒక 15 మినిట్స్ పాటు మొత్తం అయితే శాండ్ తీసానమాట. సో చూసారా ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. శాండ్ కోసం మరి తప్పలేదు, ఎందుకంటే డిజర్ట్ మనకి దగ్గర లేదు కదా అలాగో. సో ఉన్న చోట శాండ్ ఎక్కడ పడితే అక్కడ లాగాల్సిందే. ఇంకా స్మెల్ చేద్దాం దీన్ని. ఓకే, సో ఈసారి మొత్తం అయితే కలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఉంటే మనకి టైం వేస్ట్. సరిపోతాయేమో ఈ మాత్రం, నాకు తెలిసినందుకు. ఫ్రంట్ మాత్రం ఏ డిజైన్ అనుకోలేదు కదా స్నేహితే, ప్రస్తుతానికి ఏం వస్తుందో ప్లాన్ చేయడం ఇంకా. ఎస్, అండ్ ఆల్సో అక్కడ ఒక చెస్ట్ కూడా చేసుకున్నా. ఎవరు నువ్వు? ఓకే, పనికిమాలిని అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఎందుకురా ఇవన్నీ వేసుకుని వస్తాను నా దగ్గరికి, నా పొరుగు తీయడానికి. కాకపోతే పో పక్క పో, లీడ్లయ్యి. ఒకటేనా ఇంకొకటేది నీ ఫ్రెండు? ఇంకొకటే దెబ్బ లీడు, ఒకటే ఉందా? ఎస్, దొరికేసింది. చాలా ఆపవే, వాటర్లో ఉంటా కొట్టు. అమ్మ దీని అమ్మ, వాటర్లో ఉన్నా తగిలి ఉండబ్బా నాకు ఇది. ఇదిగో చెప్తున్నా, ఇంకోసారి కొడితే మాత్రం కిల్ చేస్తా చూసుకో. నేను ఇప్పుడు వచ్చి పోవాలా ఈ వాళ్ళు, ప్లీజ్ చేయక. ఇంకా వస్తుంది, అది ఫాలో అవుతున్నా నేను. క్విట్టే రావాలమ్మ గేమ్. ఓకే, క్విట్టే వచ్చా, చూసారా ఇప్పుడు నార్మల్. నైస్. సో ఈసారి గ్లాస్ ఎక్కడ పెట్టాలబ్బా, ఒకసారి పెడితే మళ్ళీ బ్రేక్ చేస్తే పోద్ది. సో చాలా అంటే చాలా జాగ్రత్త పెట్టాలి అందుకనే గ్లాస్ని. సెక్షన్స్ వైజ్ చేస్తాను, ఆ పని చేద్దాం. అంటే మొత్తం బ్లాక్స్ అనేది దీంట్లో పెట్టేసా నేను, అవసరం లేవమని చెప్పేసి. ఇవి తీసుకుందాం, ఇది కూడా, ఇది మ్యాక్స్ అవసరం లేదు మనకైతే, అంతే. ఇది ఒకటి, ఇవి కూడా. ఓ, ఈసారి వాల్స్కి ఇవి పెడితే పెట్టి చూద్దాం ఒకసారి నార్మల్గా. ఎలాగో ఎంట్రన్స్ ఇది కదా, దీనికి ఇలా పెడదాం. బాగానే ఉంది, మరీ అంత బ్యాడ్గా అయితే ఏమీ లేదు కానీ బాగానే ఉంది. నెక్స్ట్ దీనికి కూడా ఇలా చూద్దాం. బాగానే ఉంది కదా, ఇలాగా బాగుంది, బాగానే ఉన్నాం కదా, బాగుంది. సో ఇదే లుక్ని ఇలా కానిస్తే పక్కే. అండ్ ఆల్సో పైక్ కూడా, పైకి అనవసరం ఐ థింక్, కింద పెట్టిన ఓకే కానీ పైన అయితే అనవసరం, అంటే మరీ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో పైన మాత్రం తీసేద్దాం ప్రస్తుతానికి. ఓకే, మరి ఇది ఎలా ఉంది చూడడానికి లుక్, మరి వేడిగా ఉన్నట్టుందా కొంచెం, కానీ ప్రస్తుతానికి తెలవలేద్దాం. ఓకే, ఎస్, ఉన్న మోడల్లో ప్రస్తుతానికి అయితే ఇది బెస్ట్. మరి ఏ మరి అంత వేడిగా లేదు, బాగానే ఉంది, ఎందుకంటే మొత్తం ఇది పెడితేనే బాగోదు. సో అక్కడక్కడ ఇవి పెట్టాం కాబట్టి బాగానే ఉంటుంది. ఈ బ్లాక్ కూడా పెట్టచ్చు, కాకపోతే చూపిస్తాం మీకు ఎంత బాగోదు అది బ్లాక్ పెడితే, చూసారా. సో పక్క పక్కన పెడితే మనకి బ్లాక్స్ లాగా వస్తుంది ఇది, చూపిస్తా కానీ మొత్తం పెడితే కానీ మీకు ఒక ఐడియా రాదు. చూసారా అంత బాగోలే ఇది వచ్చేసి, నాకు మాత్రం నచ్చలేదు ఎందుకు, ఎందుకంటే ఆ లైన్స్ వచ్చినాయి కదా మధ్యలో, అది కొంచెం నచ్చలేదు నాకైతే. ఓకే, మొత్తం అయితే ఇవి పెట్టేసాను మళ్ళీ నార్మల్గా, ఇలా కూడా బాగా ఉంది. కింద మాత్రం తీసేద్దాం ఆగండి అయితే ప్రస్తుతానికి. ఎస్, అండ్ ఆల్సో ఇటు సైడ్ కూడా. ఓకే,
సో కిందకి వెళ్ళి ఒక బ్లాక్ అయితే పడిపోయింది అండ్ స్లీప్ వేసాక మళ్ళీ మార్నింగ్ వెళ్దాం. సో ఇది గైస్ ప్రస్తుతానికి లుక్ అయితే ఫ్యూచర్లో మారుస్తా బట్ ప్రస్తుతానికి అయితే ఓకే, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ లుక్ అయితే. సో ఈసారి గ్లాస్తో మొత్తం కూడా మూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక సైడ్ మూసి చూద్దాం, ఓకే, తర్వాత నచ్చితే కనుక ఇంకొక సైడ్ చూద్దాం. ఎందుకంటే మనకి గ్లాస్ వేస్ట్ అయినా ఒక సైడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి. బాగుంది ఇలా కూడా, కాకపోతే మధ్యలో ఇంకా సెక్షనల్ వైజ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. అంటే వెన్ బ్లాక్స్ 1, 2, 3, 4, 5, 6, 7. సో 1, 2, 3 మధ్యలో మాత్రం రిమూవ్ చేద్దాం. ఓకే, ఎస్, నైస్. సో మధ్యలో ఏదో ఒక బ్లాక్ పెడితే బాగుంటుంది. ఏ బ్లాక్ పెడదాం, ఇదే వాడద్దామా మళ్ళీ? ఇలా బాగుంది కదా, మొత్తం పెట్టేదానికంటే కూడా మనకి ఇలా పెడితే బాగుంది. సో 1, 2, 3 కంటిన్యూ అవ్వదాం ఇంకా ఇదే లుక్ని. సో క్యాల్సైట్ వస్తే మాత్రం మేబీ పిల్లర్స్ని ఫ్యూచర్లో మారుస్తా, అప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. అండ్ షేడర్స్ వస్తే ఇంకా బాగుంటుంది, బట్ షేడర్స్ అంత తొందరగా అయితే ఇన్స్టాల్ చేయను అబ్బాయి సార్, ఓకే, టైం పడుతుంది వాటికి అయితే. ప్రస్తుతానికి అయితే ఎంజాయ్ చేయాలి గేమ్ నేను అంతే. ఈ పైన కూడా పెట్టేద్దాం. సో ఇలా వచ్చిందన్నమాట దీని లుక్, అదేనా, నైస్. ఈసారి లోపల సంగతి చూద్దాం. మ్యాక్స్ లోపలన్నీ మనకి ఇవే బాగుంటాయి అనుకుంటున్నా కింద అయితే ఆ ఫ్లోర్కి. ఇవి లేవా డీప్ స్లేట్, నైస్, అక్కడ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే మళ్ళీ. సో గైస్ మన దగ్గర అయితే నార్మల్ బ్రిక్స్ కూడా ఉన్నాయి కదా, నేను ఎంత మర్చిపోయా. కాకపోతే ఈ బిల్డ్కి బ్రిక్స్ ఏమాత్రం కూడా సూట్ అవ్వు, ఎందుకంటే కలర్ మనకి టోటల్గా డిఫరెంట్ ఉంటుందండి, అసలు మ్యాచ్ అవ్వదు. చూసారా దీనికి మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వదు అసలు. సో వీటిని మనం ఏమాత్రం కూడా యూజ్ చేయలేమేమో, ఐ థింక్ చూద్దాంలే ఫ్యూచర్లో. ఈసారి అయితే స్టోన్ కట్టర్. సో అన్నీ కూడా ఈ బ్లాక్స్ తీసేద్దాం ఆగండి. సో ఎన్ని చేద్దాం, ఫ్లోర్ కాబట్టి ఎక్కువ పడతాయి ఎందుకంటే చాలా పెద్ద ఏరియా అది. ఒక 3 స్టాక్స్ 4 స్టాక్స్ ఉంటే బెస్ట్, 4 స్టాక్స్ చేసేద్దాం ఇంకా, తర్వాత ఏమైనా మిగిలితే చూద్దాం. ఓకే, సో ఈసారి అయితే ఫ్లోర్ సంగతి చూద్దాం. చూసారు కదా ఇది మొత్తం కూడా ఫ్లోరే, ఈ బ్లాక్స్తో మొత్తం అంతా ఫిల్ చేయాల్సింది ఇంకా. ఓకే మొత్తానికి అయితే లోపల ఫిల్ చేసి చూసారు కదా, ఇది మాత్రం ఓన్లీ ఫ్లోర్కే బాగుంటుందబ్బా, లేకపోతే సీలింగ్కి అంతే, అంతకుమించి ఇంకెక్కడ బాగుంది ఇది. సో నెక్స్ట్ మనం పైన కూడా ఇదే రకంగా వాడతాం కాబట్టి సో దీన్ని కూడా దీంతో ఫిల్ చేస్తే బెటరు. ఓకే మొత్తానికి అయితే ఫిల్ చేస్తాను. సో మనకి బేస్ రెడీ, అట్ ది సేమ్ టైం ఫ్లోర్ కూడా రెడీ, కాకపోతే లైటింగే రెడీ అయితే లేదు. సో దానికి కానీ మనకైతే లాన్సెన్స్ కావాలి. సో లాస్ట్లో ఫిల్ చేద్దాం దాని సంగతి, చాలా డిఫరెంట్గా ఉందబ్బా ఇది మాత్రం. ఎస్, ఇక్కడ పెట్టాలో లైట్ని లాంతన్స్ పెట్టేలాగా అవసరం లేదులే. సో ఈసారి స్లాబ్ తీసుకుని ఇటు సైడ్ కూడా ఫిల్ చేద్దాం, ఇంకా ఉన్నాయి ఎలాగో. ఓకే సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా స్లాబ్స్ అయితే ఫిల్ చేస్తాను బ్యాక్ సైడ్ తప్ప. చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఇంకా నాకైతే వేరే ప్లాన్స్ అని చెప్పేసి. సూపర్ ఉంది ప్రస్తుతానికి అయితే. సో ఈసారి టఫ్తో కొంచెం స్లాబ్స్లా పెడదాం, లేకపోతే అసలు లుక్ రాదు ఇంకా. ఇక్కడంటే ఎలా వచ్చింది, ఓకే ఇక్కడ స్లాబ్ పెట్టామా, పర్వాలేదులే, తర్వాత మారుస్తాం మళ్ళీ. సో సపోర్టివ్గా కొన్ని వీటిని కూడా పెట్టేస్తున్నా ప్రస్తుతానికి లుక్ బాగుండడానికి, తర్వాత మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం అవసరం లేదు. నైస్, చూడడానికి ఏమైనా ఉందా స్పాన్ అవ్వడానికి కింద? ఎస్, మాప్స్ అయితే పక్క స్పాన్ అవుతాయి కింద, తర్వాత ఇంకొంచెం డార్క్ చేస్తే, బట్ ప్రజెంట్ అయితే ఓకే. వాల్స్ ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు అబ్బాయి అయితే, వాల్స్ ఇంకా తర్వాత కానీ ముందైతే లాంటన్స్తో ఫిల్ చేసేద్దాం, ఎందుకంటే లైటింగ్తో ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి అన్నమాట. ఐరన్ ఎంత ఉంటే అంత వచ్చామా, సో ఎక్కువ కావాలి లాంటన్స్ నాకైతే. ఓకే ప్రస్తుతానికి ఇంత ఎన్ని వస్తాయి అనేది చేసుకుందాం. కోల్ ఏది, కోల్ ఎక్కడ ఉంది, అండ్ ఆల్సో 64 కూడా ఉంది. ఈసారి మనకు కావాల్సింది స్టిక్స్. ఓకే సో ఎన్ని వస్తాయి, టార్చ్లు గట్టిగానే వస్తాయిలే, కాకపోతే ఇన్వెంటరీ సరిపోదు. కొంచెం గ్లాసు దీంట్లో పెట్టేద్దాం, అండ్ ఆల్సో స్లీప్ కూడా వేయాలి. సో ఈసారి టార్చ్లు, ఓకే ఓ 64 పెట్టాల్సింది ముందు. ఎన్ని వచ్చినాయి టోటలు, ఎక్కువే. ఈసారి లాంతన సంఖ్య చూద్దాం ఎన్ని వస్తాయో. ఏంటి మొత్తం ఫుల్ అయిపోయింది అబ్బా నాకు. సో 8, ఇంకొక 8, ఇంకొక 8, ఇదే కూపుడికి. సో టోటల్ అయితే 27 రాబోతుంది ఇప్పుడు మనకి లాంతన్స్, ప్రజెంట్ సరిపోవచ్చేమో. సో లాల్ పెట్టేద్దాం మిగతావి. 27 లాంతన్ సరిపోతాయిలే, ప్రస్తుతానికి సరిపెట్టాలి ఇంకా. 1, 2, 3, 4 ఇంకా చూపించిన లుక్ ఎలా ఉంటుందో. మొత్తం పెట్టాకే తిరిగి కిందకైతే వచ్చింది,
ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్డింగ్ కట్ ఇటు కూడా అంటే పైన ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అండ్ ఆల్సో లోపల కూడా పెడతా ప్రస్తుతానికి ఇంటీరియర్ అయితే ఏమనుకోవట్లేదు గైస్ ఓకే నేనైతే ఆఫ్లైన్ చేసుకుంటా ఆల్సో ఇక్కడ కూడా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది కొంచెం ఎందుకంటే ఎంట్రన్స్ కదా అలాగో వావ్ కుమ్మేసింది పో సో ఈసారి కొంచెం దూరంగా వెళ్ళి చూద్దాం ఎస్ ఈ ఏరియా బాగా ఉంటుంది చూడండి అసలు ఏమనుందా లుక్ బాగుంటుంది సో పైన కూడా పెడితే మంచిది ఏమో దీనికి కాకపోతే టార్చ్లు పెడితే బెటర్ అనుకుంటున్నా ఇక్కడ టార్చ్లు చాలా చీప్గా కనబడుతున్నాయి అబ్బా నాకు ఓకే సో ఇక్కడ కూడా లాంతన్స్ పెట్టేద్దాం అవసరం లేదు కానీ లుక్ అయితే బాగుంటుంది ఇక్కడ ఒకటి సో కార్నర్స్లో కూడా పెట్టేద్దాం ఎందుకంటే లైటింగ్ రావాలి కదా అలాగో సో ఇక్కడ ఒకటి అటు సైడ్ అయితే అవసరం లేదు మళ్ళీ వన్ టూ రెడీ మొత్తం అంతే ఇంకా లాంతన్స్ అయితే లోపల తప్ప ఇంకా వేరే చోట అవసరం లేదు మాకి సో ఈ సెకండ్ వాల్ ఉంది కదా సో దీన్ని అయితే బ్రిక్స్తో బిల్డ్ చేద్దాం ప్రజెంట్ తర్వాత మారిస్తే మారిస్తే ఎందుకంటే లోపలే కదా కనిపించింది ఇది పర్వాలేదు దీంతో బిల్డ్ చేస్తే ఎందుకంటే చాలా ఉన్నాయి మళ్ళీ వాడాలి కదా అలా ఒకలాగా ఎస్ తర్వాత అయితే దీన్ని మళ్ళీ బ్రేక్ చేస్తానులే ఎందుకంటే ఎక్స్పెన్షన్ అవుతుంది కదా ఫ్యూచర్లో సో ఫ్యూచర్లో మళ్ళీ బ్రేక్ చేర్చుకోండి నేను ఓహో పెళ్ళే ఉంది కదా లుక్ ఇటు సైడ్ అలా ఉంటుంది మరి బాగోదబ్బా అసలు కలదు ఈ బ్లాక్స్ వచ్చేసి ఇదైతే బ్రిక్స్ ఎస్ చూసారా అసలు కలదబ్బా మిక్స్ అవ్వదు అసలు దూరంగా వెళ్ళి చూద్దాం అండి పెట్టి అసలు సెట్టే లేదు కదా తీసేద్దాంలే ఓకే తీస్తాను బట్ ఇది మాత్రం ఉంచుతాను ఎందుకంటే ఇది మనకి కనిపించదు సో ఎందుకు కనిపించదు మీకు అయితే ఫ్యూచర్ తెలుస్తుంది అన్నమాట సో సైడ్లు మాత్రం ఈ బ్లాక్ని వాడేద్దాం ప్రస్తుతానికి గ్లాస్ కూడా పెడితే బాగుంటుంది సైడ్ అయితే ఫస్ట్ అయితే అవుట్లైన్ కింద పెడతాను తర్వాత లుక్ మారుద్దాం సెన్ని బ్లాక్స్ ఇది 1 2 3 4 5 6 7 8 సో 1 2 3 ఈ రెండు మనం అయితే సెంటర్లో పెట్టేద్దాం ఇంకా ఇలా మొత్తం గ్లాస్తో ఫిల్ చేస్తే బాగుంటుంది సారీ హెచ్ కింద హెచ్ బాగుంటుందో లేకపోతే నార్మల్గా బాగుంటుంది చూద్దాంలే తర్వాత ఓకే బాగుంది ఇలాగా సో దీన్ని హెచ్గా కనెక్ట్ చేయాలా లేకపోతే ఇలాగ వదిలేద్దామా వద్దులే నార్మల్గానే బాగుంది కొంచెం ఎస్ సో క్లోజ్ చేసేద్దాం వీటిని నైస్ ఇలాగే సేమ్ అటు సైడ్ కూడా లాగేద్దాం లుక్ని కరెక్ట్గా ఈ బ్లాక్స్ కూడా అయిపోయినాయి అబ్బా ఇంకా కరెక్ట్గా ఉన్నాయి ఇంకా లాంతన్స్ ఇంకా పెట్టాలి పెడదాం ఇప్పుడు కాదు సో ఇక్కడ గ్లాస్తో ఫిల్ చేసేద్దాం ఇంకా ఇప్పటికే నాకైతే 1 అవర్ 22 మినిట్స్ అయితే అయింది సో మీకు 30 మినిట్స్ లోపే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా ఎస్ ఎందుకంటే మ్యాక్స్ టైం లెస్ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం బిల్డ్ చేయడం మీకు చూపిస్తే ఇంకా నీరసం వచ్చేస్తుంది మీకు స్లాబ్ ఎలా ఉంటుంది దీని మీద బా లుక్ వచ్చేస్తుందిగా దీని మీద కూడా పెట్టేద్దాం బయట నుంచి వెళ్ళినప్పుడు చూపిస్తాం మీకు ఎందుకు ఇలా పెడతానని సూపర్ మామూలుగా లేదు సో మనకి బిల్డ్స్ అంటే దానికి ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే డీటెయిల్ వచ్చేసి నేనైతే ఇటు సైడ్ కూడా అండ్ ఆల్సో ఇది కూడా సో సేమ్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ మిక్స్ అయిపోతుంది కాబట్టి అందుకే డిఫరెంట్ అయితే పెడతాను ఓకే సో ఎందుకు పెట్టాను ఇప్పుడు చూడండి చూసారా డీటెయిల్ అయితే మామూలుగా లేదు సో అటు సైడ్ ఒక వాల్ ఇటు సైడ్ ఒక వాల్ పెడితే ఇంకా బాగుంటుంది అది నేను తర్వాత చూసుకుంటాను ఎందుకంటే డీటెయిలింగ్ ఇప్పుడు కాదు ప్రశాంతంగా కూర్చొని చేయలేదు ఓకే ఇంకా 36 అయితే చేసుకున్నా లాంతన్స్ వచ్చేసి ఎందుకంటే సరిపోలేదు కదా లోపల అది కూడా ఫిల్ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది సాలిడ్ ఉంది కదా రాక్ సాలిడ్ సో మనకి టఫ్ తప్ప మిగతాదంతా కూడా నేను వాడింది అయితే డీప్ స్లేటే సో డీప్ స్లేట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ అనమాట చెప్పాను కదా అన్నిటికీ సెట్ అయిపోద్ది డీప్ స్లేట్ అయితే నైస్ సో టోటల్ ఒక డీప్ స్లేట్ హౌస్ అని చెప్పచ్చు ఇదైతే ఆ బ్రిక్స్ ఇంకా ఈ టఫ్ తప్ప ఓకే ప్రజెంట్ అయితే లోపల లుక్ ఇది మరి బాగుంది కదా సూపర్ ఉంటుంది ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు సో మన బెడ్ని మాత్రం పెడుతున్నాం ప్రస్తుతానికి అంతే అంతకుమించి ఇంకేం లేదు ఎందుకంటే చాలా అంటే చాలా ప్లాన్ చేయాలి ఇంటీరియర్ సో ఈసారి ఇంటీరియర్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను అన్నమాట ఈ సిరీస్లో చూద్దాం అదంతా కూడా నేను అయితే ప్రశాంతంగా కూర్చొని చేయాలి సో ఇదే మొత్తానికి ఇంటీరియర్ చెప్పాను కదా సో తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చొని చేయాలి ఇప్పుడు ఎపిసోడ్లో చేస్తే చాలా క్లమ్జీ అయిపోద్ది అన్నమాట అంతేకాకుండా మారుస్తూ ఉంటా ఓ చూసారా ఎస్ ఇదైతే మనకి అవుతుంది మెల్లగా
చివర గ్రీన్ ఉంటుంది కదా, అది అయితే చాలా బాగుంటుంది. సో ఇది గైస్ మొత్తానికి మన మ్యాచ్ అయితే చూసారు కదా, చూడడానికి తాసంగా ఉంది. అండ్ ఇది ఒక 30% మాత్రమే మీరు చూస్తున్న, 30% కూడా కాదు, ఒక 15% మాత్రమే మీరు చూస్తున్న మన మ్యాచ్ లుక్ వచ్చేసి. సో ఇంకా మీరు చూడాల్సింది అయితే 85% ఉంది మన మ్యాచ్ ఉంది. అదైతే ఫ్యూచర్లో వెళ్తూ ఉంటుంది అలాగా, అంటే బిల్డ్ చేసుకుంటూ వెళ్తా అవసరమైనప్పుడల్లా. సో చెప్పండి దీని లుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో. ప్రస్తుతానికి డోర్ అయితే పెట్టలేదు, ఎందుకంటే డోర్ ఏది సూట్ అవుతుందో చూసి పెట్టుకుంటా. సో దానికోసమే ప్రస్తుతానికి అయితే ఏం పెట్టలేదు అన్నమాట. సో వీడియోని మాత్రం పక్కా మర్చిపోకండి, గట్టిగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే నాకు ఇది వచ్చేసి 1.5 అవర్ టైం అయితే పట్టింది. మీకు ఎంత వస్తుందో తెలియదు, మొత్తానికి మాక్సిమం ట్రిమ్ చేసి 30 మినిట్స్ లోపు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఎపిసోడ్ మాత్రం పక్కా మర్చిపోకుండా గట్టిగా లైక్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.